ఇక ఇందులో ప్రధానమైనటువంటి వార్త శనార్తి తెలంగాణలో సారుకు సోషల్ మీడియా వనుకు ప్రధాన మీడియాకు తగ్గుతున్న ప్రియారిటీ సీఎం కేసీఆర్ గుప్పిట్లో బడా మీడియా టీవీ నైన్ ఎన్టీవీ టెన్ టీవీ సహా పలు ఛానళ్లు నమస్తే తెలంగాణ ఈనాడు సాక్షి ఆంధ్రప్రభ పత్రికలు ఆలయ పింకు ఛానళ్లు పత్రికలను చీదరించుకుంటున్న జనం సోషల్ మీడియా వైపు తెలంగాణ ప్రజల చూపు యూట్యూబ్ ఛానళ్లు ఆన్లైన్ పేపర్ల వైపు మొగ్గు ప్రభుత్వ అవినీతి అక్రమాలపై సంచలన కథనాలు నేతల బండారాలను బయట పెడుతున్న చోటా మీడియా క్యూ న్యూస్ తొలి వెలుగు ఛానళ్లు శనార్థి తెలంగాణ దిశ పేపర్ల హవా గొంతు నొక్కేందుకు క్యూ న్యూస్ తొలి వెలుగులపై కుట్ర తిన్మార్ మలన తొలి వెలుగు రగులను జైల్లో పెట్టిన కేసీఆర్ ప్రెస్ మీట్లలో యూట్యూబ్ ఛానల్ తలవకుండా ఉండని కాక కాక పరిస్థితి ఏడుకు వచ్చిందంటే ఇప్పుడు వాస్తవానికి ఇక్కడ ఒకటి ఈ వార్త చూసుకున్నాక చాలా కీలకమైనది చెప్తా కేసీఆర్ మీడియా ఎంత పతనమైతుందో చూపిస్తా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తుంది యూట్యూబ్ ఛానల్స్ ఈ పేపర్లనే ఇక్కడ జనం నమ్ముతున్నారు ఒకప్పుడు బడా మీడియాను రాష్ట్ర ప్రజలు ఎక్కువగా లైక్ చేసేవారు ప్రస్తుతం అది కాస్త చోటా మీడియా వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది ఇందుకు కారణం ఇటీవల కాలంలో సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్లు పెట్టినప్పుడల్లా సోషల్ మీడియా గురించి పేరు ఎత్తనిదే సారు ప్రసంగం ముగించట్లేదు ఇంకేం కావాలి యూట్యూబ్ ఛానళ్లు ఆన్లైన్ పేపర్ల మీద కాకా నజర్ పడింది అన్నమాట తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర ఛానల్స్ పత్రికలు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నీరుగార్చుతున్నాయంటూ స్వయంగా కేసీఆర్ పలుమార్లు బహిరంగంగా చేసిండు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని తక్కువ చేసి చూపుతున్నారంటూ తెల్లవారులేస్తే బ్లాక్ మెయిల్ కు దిగాడు అనంతరం ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సీఎం గా బాధ్యతలు చెప్పారు చేపట్టిన తర్వాత బడా ఛానళ్ళు పత్రికలన్నీ తన చెప్పు చేతుల్లో పెట్టుకుంటూ టీవీ నైన్ టీ న్యూస్ ఎన్టీవీ ఈటీవీ సాక్షి ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ లాంటి పలు ఛానళ్లను తన వశం చేసుకుని డప్పు కొట్టించుకుంటుండు కేసీఆర్ శుభం పలకర మొగడా అంటే పెళ్లి కూతురు ముండా ఎటు పోయిందో అన్నట్టుగా ఉంది ఉంటుంది తెలంగాణలో బడా మీడియా తీరు ఇక పత్రికలు అయితే లెక్కే లేదు నమస్తే తెలంగాణ నవ తెలంగాణ మన తెలంగాణ తెలంగాణ టుడే ఇవన్నీ డైరెక్ట్గా కేసీఆర్ స్టాండ్ అంటే స్టాండ్ సిట్ అంటే సిట్ అనే విధంగా వార్తలు ప్రచురితం చేస్తున్నాయి వాటికి అనుబంధ పత్రికలైన ఈనాడు సా సాక్షి ఆంధ్రప్రభ వంటి వార్తాపత్రిక సైతం పరోక్షంగా కేసీఆర్ సహకరిస్తున్నాయి టీవీ నైన్ ఎన్టీవీ సాక్షి ఆంధ్రజ్యోతి ఈటీవీ టీవీ ఫైవ్ టీవీ సహా పలు ఛానల్లో పొద్దున లేస్తే గులాబీ రంగు పులుముకుంటున్నాయి అత్తలేని కోడలు ఉత్తమురాలు కోడలు లేని అత్త గుణవంతురాలన్న చందంగా కేసీఆర్ తన బినామీల ద్వారా ప్రధాన ఛానళ్ళను కొనుగోలు చేయించాడు మూడో పేజీ ఇక మిగిలిన ఛానళ్లను కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తూ తానే తందానా అన్నట్టుగా చేసుకుంటుండు వి సిక్స్ న్యూస్ తప్ప మిగిలిన బడా ఛానళ్లను జనం నమ్మట్లేదు సోషల్ మీడియా పైనే ప్రజల దృష్టి అంతా ఉంది ఎక్కడ చూసినా ఆన్లైన్ పేపర్ల క్లిప్పింగ్స్ రాష్ట్రంలో ఇప్పుడు ఆన్లైన్ పేపర్ల అవా కొనసాగుతుంది నిజం నిప్పు లాంటిది అన్నట్టుగా ఆధారాలతో వార్తలు రాస్తుండటంతో ఆన్లైన్ పేపర్లు ఫేస్బుక్ వాట్సాప్ లో ఎవదిరుగుతున్నాయి టీఆర్ఎస్ సర్కార్ రాజకీయ నేతల అవినీతి అక్రమాలను సంచలనాత్మక వార్తలను రాస్తుండటంతో చర్చలకు దారితీస్తున్నాయి ప్రజలకు అవసరమైన రీతిలో వార్తలు కథనాలు అందిస్తున్నాయి యూట్యూబ్ ఛానల్ ఈ పేపర్లో లో వస్తుండటంతో వీటినే ఎక్కువగా ఆదరిస్తున్నారు ఎక్కడ చూసినా తెలంగాణ న్యూస్లో వచ్చే వార్తలు ఇతర సామాజిక మాధ్యమాల్లో వస్తున్న శనార్థి తెలంగాణ తొలి వెలుగు దిశ పత్రికల పేపర్ కటింగ్స్ యువజన సంఘాలు విద్యార్థి సంఘాలు నిరుద్యోగులు షేర్ చేస్తుండటంతో సోషల్ మీడియాలో అవి చక్కర్లు కొడుతున్నాయి ఈ క్రమంలో కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం చేస్తున్న అక్రమాలపై వరుస కథనాలు ప్రచురితం అవుతుండడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం అవుతున్నాయి ఇది కాస్త నేరుగా పల్లెల్లోకి చేరుతుండటంతో రచ్చబండలో చర్చ జరుగుతోంది బడా మీడియాను చీద కుంటున్న జనం ఇప్పుడు సోషల్ మీడియా వైపే మొగ్గు చూపుతున్నారు ఒకప్పుడు వాటినే ఎక్కువగా నమ్మే ప్రజలు కేసీఆర్ పాలనలో విసిగిపోయి పింకు రంగు వేసుకున్న ఛానల్ పత్రికల సోదిని చూసి బోర్ కొట్టేసింది అలాంటప్పుడు ప్రతిరోజు ఉదయం క్యూ న్యూస్ యూట్యూబ్ లో వచ్చే మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్నకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తుంది తిన్మార్ మల్లన్న అన్ని పేపర్లోని వార్తలను వివరణతో పాటు ఏది నిజం ఏది అబద్ధం అని తేడా చెప్తుండంతో తెలంగాణ ప్రజల ఆ ఛానల్ని ఎక్కువగా ఆదరిస్తున్నారు యూట్యూబ్ ఛానల్ గొంతు నొక్కే ప్రయత్నం యూట్యూబ్ ఛానల్ అయిన క్యూ న్యూస్ తొలి వెలుగు సహా జిఎస్ఆర్ ఎక్స్ రే లాంటి చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ ఛానళ్లు కేసీఆర్కు నిద్ర లేకుండా చేస్తున్నాయి ఆన్లైన్ ఎడిషన్లు అయిన శనార్థి తెలంగాణ దిశ లాంటి వార్తాపత్రికలు విశ్లేషణాత్మక కథనాలతో దూసుకుపోతున్నాయి సర్కారును నిలదీస్తూ రాజకీయ నేతల అవినీతి అక్రమాలను ఎండగడుతూ వాళ్ళ బండారాలను బయటపెడుతున్నాయి కాబట్టి ఇలాంటి యూట్యూబ్ ఛానళ్లు ఆన్లైన్ పేపర్లపై కేసీఆర్ సీరియస్గా ఉన్నాడు గత కొంతకాలంగా వాటిపై నజర పెట్టిన కేసీఆర్ తీన్మార్ మలన తొలి వెలుగు రఘు లాంటి వాళ్ళని జైల్లో పెట్టి వారు గొంతు ప్రయత్నం చేసిండు తిన్మార్ మలనపై ఫేక్ కేసులు పెట్టించి డెబ్బై రోజులు పాటు జైలు పాలు చేసిండు ఈ నేపథ్యంలో క్యూ కార్యాలయంపై మూడు సార్లు దాడులు చేయించి వందకు పైగా కంప్యూటర్లు ఎత్తుకెళ్ళిండు ఈ క్రమంలో వారం రోజులైనా క్యూ ఛానల్ ఛానల్ను శనార్థి తెలంగాణ పత్రికను ఆపాలనే కుట్ర చేసిండు తద్వారా తెలంగాణ ప్రజలకు వీటిని దూరం చేయాలని దుర్బుద్ధితో అనేక ప్రయత్నాలు చేసిండు అయినా క్యూ ఛానల్ గానీ శనార్థి తెలంగాణ పత్రిక గానీ ఒక్కరోజు కూడా ఆగకపోవడం పట్ల కాక గుర్రుగా ఉన్నట్టు మల్లన జైలు నుంచి వచ్చినాక కూడా ఏమాత్రం తగ్గకుండా కేసీఆర్ కేటీఆర్లపై పదునైన మాటలతో అవినీతిని ఎండగడుతుంటే పట్టలేని కేటీఆర్ తన రౌడీల ముఠాలతో మల్లనపై భౌతికంగా దాడి చేయించిన సంగతి తెలిసింది తొలి వెలుగుపై కూడా నిరంతరంగా దాడులు జరుగుతూ ఉన్నాయి జిఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్ ఓనర్ శివరాం రెడ్డి ఎక్స్రే యూట్యూబ్ దాసరి దాసరి కిరణ్ మూషం శ్రీనివాసులను అరెస్ట్ చేయించుడు వీళ్ళందరినీ అక్రమంగా నిర్బంధిస్తూ వస్తుండు కాలం కలిసి రాకపోతే కర్రే పామై కరుస్తుంది కాటు వేస్తుంది అన్నట్టుగా ప్రభుత్వ అరాచకాలను ఎండగడుతున్న యూట్యూబ్ ఛానళ్ళు ఈ పేపర్లు వార్తలు రాస్తూ తమ పని తాము చేసుకుంటూ విజయవంతంగా ముందుకు వెళ్తుండటంతో సారు చేసేదేం లేక యూట్యూబ్ ఛానళ్లపై కూడా వివరణ వివరణ తీసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది ఈ దెబ్బకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒంట్లో వణుకు పుట్టింది ఇటీవల కాలంలో పదే పదే మీడియా సమావేశంలో సమయంలో యూట్యూబ్ ఛానళ్ళు ఆన్లైన్ పేపర్లు సోషల్ మీడియాపై కేసీఆర్ ఉచ్చరించకుండా ఉండలేకపోతుండు చింత చింత సచ్చిన పులుపు తావలేదన్నట్టు లోపల వణుకు ఉన్న పైకి వార్త రాసే ఏం తెలవదన్నట్టుగా కొట్టిపారేస్తూ కవర్ చేసుకుంటుండు సారు ఏదేమైనా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రభావం బాగానే ఉంటు ఉండనున్నట్లు కనిపిస్తుంది ముందుకు పోతే గొయ్యి వెనకపోతే నుయ్యిలాగా మారింది ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి అందుకే బీహార్ నుంచి తెచ్చుకున్న పీకే ప్రశాంత్ కిషోర్ టీంతో సార్ వారు ఏదో మతలాభ చేసి వీటిపై ఉక్కుపాదం మోపే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా సమాచారం ఒక్కటి అంటే మూసేస్తాడేమో కేసులు పెడతాడే కానీ వందల సంఖ్యలో ఉన్న యూట్యూబ్ ఛానళ్ళు సోషల్ మీడియా అన్నింటిపై కేసీఆర్ ఏమి చేయగలడం రాసిరు కానీ నేనుంటే ఏమి పీకలేడని రాస్తుంటే రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలకు సోషల్ మీడియా మరింత దగ్గర వెళ్తే కేసీఆర్ ప్రభుత్వం కూల్చడంలో ఏమాత్రం సందేహం అక్కర్లేదంటూ ఒక వార్త ఏదైతే మొన్న కేసీఆర్ యశోద హాస్పిటల్ పోయి పోగానే కొద్దిగా ఆయనకు ట్యాబ్ను ఎక్కువ వాడడం వల్ల మొత్తం చూస్తుంటే చూస్తున్నాడు ఆన్లైన్లో ట్యాబ్ను చూడడం వల్ల ఆయనకి ఇబ్బంది అవుతుంది రెస్ట్ తీసుకోవాలని చెప్పారు అంటే సోషల్ మీడియా ఏ విధంగా తయారైందో చూడండి ఈ మెయిన్ మీడియా ఏదైతే ఈ డంబాచారాలు కొట్టే మీడియా ఉందో ఈ టీవీ నైన్ ఇక టీవీ నైన్ కథ ఇక రాదు చూపిస్తా టీవీ నైన్ కుప్ప కూలిపోయింది టీవీ నైన్ను ఇంత అంత అన్నారు కదా ఇగో ఇవి రేటింగ్స్ ఇవి టీవీ నైన్కి సంబంధించినటువంటి రేటింగ్స్ ఇవి ఇగో ఉదేకా ఇటు బాగా ఇక ఇక్కడ ఇక ఇగో టీవీ నైన్ రెండో ప్లేస్ కూడా దేశంలోనే నెంబర్ వన్ అంటారు ఇక ఎన్టీవీ ఇప్పుడు కొద్దిగా న్యూట్రల్గా అన్ని విస్తుంది కాబట్టి ఎంట్రీవి ఉంది తర్వాత వి సిక్స్ ఈ రెండు ఏపీ తెలంగాణలో కలిపి కాబట్టి వి సిక్స్ థర్డ్లో ఉంది తెలంగాణకు వస్తే వి సిక్స్ నెంబర్ వన్ స్టాప్ అంతే తెలంగాణలో మొత్తం ఇగో టీవీ నైన్లో వచ్చే కథనాలను ప్రజలు నమ్ముతలేరు అని చెప్పడానికి వీళ్ళ రేటింగ్స్ పడిపోయిన రేటింగ్సే కారణం ఎస్ రేటింగ్సే చూసుకోవచ్చు టీవీ నైన్లో వచ్చే కథనాలను జనం నమ్మట్లేదు టీ న్యూస్లో వచ్చే కథనాలను జనం నమ్మట్లేదు టీవీలో వచ్చే కథనాలను ఇగో జనం నమ్మట్లేదు ఇగో ఇది వీళ్ళ కథ వీళ్ళ పని అయిపోయింది టీవీ నైన్ ఈ మెయిన్ మీడియా పని అయిపోయింది ఈ రేటింగ్స్ ఉన్నాయి కాబట్టి అందుకే చెప్తా ఉన్నా ఏపీ మార్కెట్లో ఎట్లా ఉంటుంది తెలంగాణ మార్కెట్లో ఎట్లా ఉంటుంది ఇదంతా కొద్దిగా ఒక మీకు ఇది వివరించి చెప్పించ చెప్పాల్సి వస్తుంది టీవీ ఛానళ్ళల్లో ఇప్పుడు తెలంగాణలో నెంబర్ వన్ ఛానల్ వి సిక్స్ ఎస్ ఏ మొత్తం ఉమ్మడి ఏపీ తెలంగాణ కలిపి మీకు ఎన్టీవీ ఇప్పుడు టీవీ నైన్ పని అయిపోయింది కదా రైట్ ఇక అందుకోసమే సోషల్ మీడియాకు వచ్చినాం కదా సోషల్ మీడియాలో ఇప్పుడు ఏం చేసిండు కాక కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కొన్నాడు కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు మీరు మీరు గమని కొన్ని యూట్యూబ్ ఛానల్ కొని దాని ద్వారా ఈ ఛానళ్ళ మీద అటాక్ చేయిస్తున్నాడు ఇప్పుడు దాని ద్వారా ఈ ఛానళ్ళ మీదకి అటాక్ చేయించేటువంటి పని చేస్తా ఉన్నాం వచ్చి ఇటువంటి వాళ్ళు ఒక వంద మంది పోయి ఉంటారు ఈ పాటికి వంద మంది పోయింటారు ఇటువంటి వాళ్ళు కానీ ఒకవేళ కేసీఆర్ గద్దె దిగితే మీ పరిస్థితి ఏందిరా ఒక్కసారి ఆలోచన చేసుకుంటురా